అతి భయంకరమైన ట్రైన్ జర్నీని మనం ఇప్పుడు చూడబోతున్నాము. రామేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర అవుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు రిజర్వేషన్ టికెట్ లేదు, చక్కగా జనరల్లో పోయి టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మధురైకి ట్రావెల్ చేయాలి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 150 ఆర్ 160 చేంజ్ ఉంటుంది. 150 ఆర్ 160 అంతా జనరల్లోనే ట్రావెల్ చేయాలి. ఏం చేసాం అట్లా ఉందన్నమాట కథ. అండ్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత మేబీ ఒక 10 కిలోమీటర్స్ లోపు పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని అయితే మంచి ఎక్స్ప్లోర్ చేస్తా ఇద్దాం అంటే ఇద్దాం ఎక్స్ప్లోర్ చేస్తా. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, కీప్ సపోర్టింగ్, ఆల్వేస్ లైక్ చేయండి, షేర్ చేయండి. పంబన్ బ్రిడ్జ్ మాత్రం మర్చిపోకండి. మొత్తం అసలు సముద్రంలో జర్నీ ఉంటుంది, సముద్రంలో బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీకు ట్రైన్ ఉంటుంది. ఆగం ఉంటుంది చెప్తే అర్థం కదా, చక్కగా చూపిస్తా చూసుకో ఒకసారి. అతి భయంకరమైన ట్రైన్ జర్నీని మనం ఇప్పుడు చూడబోతున్నాము. రోడ్డు దగ్గర కూర్చున్నా డేంజరస్ ట్రైన్ జర్నీ. ట్రైన్ జర్నీలో చుట్టాలు కనిపించే జర్నీ అయితే మనకు ముందు ఉంది. ఆల్రెడీ నేను మార్నింగ్ చూసిన జర్నీ కానీ మీకు చూపించలేకపోయినా. అండ్ ఇప్పుడు మంచి వ్యూ టైం కాబట్టి మంచి వ్యూ టైం, వ్యూ మాత్రం గిరాకుంటుంది, చూసి మాత్రం ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ నేను ఈరోజు మార్నింగే చేసిన కానీ వ్యూ మంచి చూపించలేకపోయినా. అండ్ మీ గురించి ఈరోజు మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి అదే ఆ దేవుని దయ వల్ల మధురైకి అయితే మళ్ళీ రిటర్న్ పోతున్నాం. మంచి వ్యూ టైంలో పోతున్నాం. సన్సెట్ కూడా కిరాకంటే కిరాకు ఉంది. అండ్ మోర్ 5 మినిట్స్లో మీకు అయితే ఒక మంచి వ్యూ చూపించబోతున్నా. ఆ వ్యూ పాయింట్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అనమాట. పంబన్ బ్రిడ్జ్ తెలుసు కదా, డేంజరస్ ట్రైన్ జర్నీ అనమాట. అయితే ఇప్పుడు మన ఊళ్ళు అందరూ స్లోగా చేసుకోరు, మన ఊళ్ళు అందరూ ట్రైన్ స్లోగా చేసుకోరు. ఎందుకంటే ఆ ట్రైన్ బ్రిడ్జ్ మీద 10-20 కన్నా ఎక్కువ పోలేము అనమాట. అందుకని చెప్పేసి మెల్లగా పోతారు. ఒకటే బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు న్యూలీ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు ఒకటి బ్రిడ్జ్. ఇప్పుడైతే ట్రైన్ చూసారు కదా, బ్రిడ్జ్ రాగానే మెల్లగా స్లోగా చేసేసారు. ఇంకా ఒక 2 మినిట్స్లో బ్రిడ్జ్ మీకైతే పోతాము. ఇదేంటి స్పెషాలిటీ ఏంటంటే, పంబన్ బ్రిడ్జ్లో స్పెషాలిటీ ఏంటంటే సముద్రంలో ఈ బ్రిడ్జ్ని కట్టారు అనమాట. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ని కట్టేశారు, కట్టిన తర్వాత ఇది కూలిపోయింది. ఆ కూలిపోయే టైంలో ట్రైన్ అయినా పడిపోయింది. దగ్గర దగ్గర 190 చేంజ్ అట్లా పీపుల్స్ అందరు చనిపోయారు అనమాట. రైట్, ఈ రీసెంట్గా మళ్ళీ రీసెంట్గా అయితే మనకి రోడ్ పోవడానికి బైక్స్ అండ్ కార్స్ పోవడానికి నా బ్రిడ్జ్ వేసేసారు. అది నేను మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే బ్రిడ్జ్ ఉంది, ట్రైన్ పోవడానికి అయితే ఒకటే బ్రిడ్జ్ ఉంది. ఇంకొక బ్రిడ్జ్ అయితే కొత్తగా కడుతుంది పక్కకి, అవన్నీ చూపిస్తా. జర ఏడు ఒకటే నిమ్మలంగు నిలబడు. ఒక 2 మినిట్స్లో మనం అయితే బ్రిడ్జ్ మీకు వెళ్ళిపోతాం. బండి అయితే మరీ స్లో అయిపోయింది. ఇంతసేపు పరపరపరపరపర పోయింది కానీ ఇప్పుడైతే స్లో అయిపోయింది. మీకు అనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ పైన. ఈ బ్రిడ్జ్ అయితే రీసెంట్గా అయితే కట్టారు మనం కార్లు బైక్లు ఇవన్నీ పోవడానికి. ఇది ఎట్లుంటాయంటే సముద్రంలో ఈ బ్రిడ్జ్ ఉంది అనమాట. అందుకు కొంచెం స్పెషల్ అండ్ కొంచెం డేంజరస్ కూడా. ఇక్కడికి వెళ్ళి పడితే మాత్రం మన ఫోన్లు వీళ్ళైనా సరే ఏ పడ్డ సరే దొరకవు అనమాట. అందుకే చాలా అంటే చాలా డేంజరస్. ఒకసారి మీరే చూసారు ఎట్లుంటుందో. చూడండి ఇక్కడ ఇదంతా మొత్తం సముద్రం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అంత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని అయితే రీసెంట్గా కట్టారు. ఈ బ్రిడ్జ్ మీద పోతుంటే మాత్రం ఒక్కొక్కరికి చిక్కలు కనిపిస్తుంటాయి. బ్రిడ్జ్ మీద అయితే వచ్చేసాము. బ్రిడ్జ్ ఎట్లుందో మీకు అనిపిస్తుంది కదా, ఇది ఒకటే స్టేషన్ ఉంది. అంటే ఒకటే రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట దీనికి ట్రైన్ పోవడానికి. ఎంత మెల్లగా పోతుంది అంటే అంత మెల్లగా పోతుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు. ఇదేంటో అసలు సముద్రంలా ఇది కట్టడం డేంజర్. వాళ్ళు ఈ ట్రైన్ జర్నీ డేంజర్ కాదు, ఇది కట్టే వాళ్ళు అందరూ ఇంత డేంజర్ అయితే ఇంక చేసి మరి కడతారు అంటే నాకంటే కిరాక్ అసలు. వా అసలు ఈ బ్రిడ్జ్ ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే ఎంతమంది వచ్చారు ఒకసారి మీకు చూపిస్తా. హాయ్ 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 హాయ్. చూసారు కదా బ్రిడ్జ్ పైన వ్యూ పాయింట్ అయితే కిరాకంటే కిరాక్ ఉంటుంది. అది రీసెంట్గా వెళ్ళి చేసారు అనమాట అందరు. బాయ్ బాయ్ అందరు మనకి హాయ్ బాయ్ అని చెప్తారు. మనం ఒక్కొక్కరు అందరు అబ్బా ఎంత మంది ఉన్నారు చూడండి కొంచెం దగ్గర దగ్గర. బాయ్ బాయ్ బాయ్. అందరూ మహానుభావులు. వినాయక్ ఖలీల్ బోట్స్ అయితే పోర్టుకు వచ్చాయి. మన రాకీ బాయ్ అయితే ఇక్కడ ట్రైన్లో కూర్చున్నారు. ఎట్లా వస్తా నేను చూస్తా. అండ్ పైన చూడండి ఎంత మంది ఉన్నారు. బాయ్ 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 బాయ్.
ఇక్కడ చూడండి, ఇంకొకటి బ్రిడ్జ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు అన్నమాట. వ్యూ పాయింట్ మాత్రం కిరాక్ ఉంది. ఒకసారి చూడండి, ఏంటి చుక్కలేదు దాటితే అర్థమయ్య సముద్రంలోకే. కొత్తగా అయితే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు ఇంకొక ట్రైన్ రైల్వే ట్రాక్ గురించి. వ్యూ టైంకి వచ్చేసినా అసలు పొద్దున మిస్ అయ్యాను అనుకున్నా కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు వస్తుంది కదా, ఇది ఉంది కదా, రైట్ బాయ్, ఇది ఉంది కదా, ఈ ట్రాక్ ఉంది కదా, ఇది పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా, ఇది కనిపిస్తుంది కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇగో ఈ మధ్యలోకి వెళ్ళి మనకి పెద్ద పెద్ద షిప్స్ అనేటివి పోతాయి. అవి ఎట్లా పోతాయి అంటే ఇప్పుడు ఉంది కదా మనకి పెద్ద పెద్ద షిప్స్ అనేటివి ఎట్లా పోతాయి అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ అంటే మనకి ఈ బ్రిడ్జ్ ఇది కనిపిస్తుంది కదా. ఇదంతా ఒక్కొక్క పెద్ద పెద్ద షిప్స్ పోయేటప్పుడు మనకి మొత్తం ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయినప్పుడు బ్రిడ్జ్ మీకు ట్రైనింగ్ పోతుంది, అట్లా బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత దాని కిందకి వెళ్ళి షిప్స్ అయినా పోతుంది. వస్తే మాత్రం ఇట్లాంటి అడ్వెంచర్లు మాత్రం అసలు చేయకండి, ఎందుకంటే మరీ డేంజరస్ ఉంది, చూస్తే ట్రాక్ అయిపోతుంది. ఇంకట్లా వీడియో చేయడం అంటే అసలు ఎందుకంటే కింద మొత్తం సముద్రంలో రాళ్ళు ఉండే, మన ఫోన్ పోయినా సరే మనం కింద పడ్డా సరే చక్క మీదకి వెళ్ళిపోతాము. ఎంత అంటే అబ్బా సన్ రైజ్ కింద మనకి తగ్గట్టు మనకు వ్యూ పాయింట్ మంచిగా ఉంది. ఇప్పుడు అది కట్టేది కొత్తది దీని కిందకి వెళ్ళి. చాలా అంటే చాలా స్పెషల్ మన ఈ ఇండియాలో ఇదైతే ఈ ట్రైన్ ట్రావెలింగ్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ అసలు. ఈ ఏరియాలో మాత్రం నిలబడడానికి ఇంకొకటి అనిపిస్తుంది, ఇంకా మనం కూర్చొని అయితే మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అనుమానం ఏం లేదు కానీ మెల్లగా పోతుంది ట్రైన్ అయితే, మెల్లగా అంటే మెల్లగా పోతుంది. మేబీ 10 or 20 స్పీడ్ అయినా పోతుంది. ఈ బ్రిడ్జ్ మీద మన పరపరపర పోయిందనుకో మనం పరపరపర అని ఎగిరిపోతాము. కానీ వ్యూ మాత్రం కిరాకంటే కిరా ఉంది. కానీ ఇందులో డేంజరస్ ఏంటంటే వ్యూని ఎంజాయ్ చేసుకుంటే ముంగడ పడ్డాము అనుకో అంతా సముద్రమే కింద కనిపిస్తుంది కదా, అలలు అన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ రాళ్ళు సముద్రము. చాలా అంటే చాలా డేంజరస్ జర్నీ. మొత్తం ఇందులో అయితే ఇట్లా బండలు ఉంటాయి మధ్యలో మధ్యలో. ఒక్కవేళ కింద పడ్డమే అనుకో సత్యమే, ఇక కింద పడితే మాత్రం ఆగమే. ఇక ఇవన్నీ సముద్రం అనమాట, ఇదంతా సముద్రము. ఒకసారి మీరు ఇండియా మ్యాప్లో కూడా చూసుకోండి, ఒకసారి పంబన్ బ్రిడ్జ్ అని గుర్తురు అనుకో మనకి దగ్గర సముద్రంలోనే ఉంటుంది. రైల్వే ట్రాక్ ఒకటే ఉంటుంది, రైల్వే ట్రాక్ ఒకటి. దీనికి మాత్రం అలాగా ఏం లేవు పోవడానికి. రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది, ఇంకొక ఒకసారి మీరు యూట్యూబ్లో పోయి పంబన్ బ్రిడ్జ్ అని గుర్తురు అనుకో ఇంత
డేంజరస్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇంత డేంజరస్ ట్రావెల్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి రామేశ్వరం పోవడానికి ఇదే ట్రాక్ అనమాట. రామేశ్వరం పోవాలంటే ట్రాక్ ఇంటికి పోవాలంటే ఆప్షన్ లేదు, ఒకటే ట్రాక్ ఉంటుంది. ఒకసారి మీరు యూట్యూబ్లో పోయి పంపన్ పిక్చర్ కొట్టినట్టుకో, ఇంత డేంజరస్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇంత డేంజరస్ ట్రావెల్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి రామేశ్వరం పోవడానికి ఇదే ట్రాక్ అనమాట. రామేశ్వరం పోవాలంటే ట్రాక్ ఇంటికి పోవాలంటే ఆప్షన్ లేదు, ఒకటే ట్రాక్ ఉంటుంది. బయటికి రారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇంత పెద్ద డేంజరస్ ట్రావెలింగ్ అని అర్థమైంది. అందరైతే కిటికీలకి వెళ్ళి కానీ ఇంత మంచి డేంజరస్ అందరికి వెళ్ళాలి, డేంజరస్ వ్యూ పాయింట్ మాత్రం అందరికి వెళ్ళాలని చెప్పేసి మనం అయితే బయటకు అంటే నగరం ముందు చాలా మంది ఇచ్చారు. కానీ మనకి కొంచెం రిస్క్ వేసుకొని వేసుకుంటే మళ్ళీ నాకు కొంచెం అందరూ ప్రేమిస్తారని చెప్పేసి, ప్రేమిస్తారు ఆటలేకపోతే కాదు కొంచెం సపోర్ట్ చేశారని చెప్పేసి మరీ ఇంత రిస్క్ చేసేసి ఇట్లా చూస్తున్నాను. What we do here is go back. రైట్, బ్రిడ్జ్ వ్యూ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ట్రాక్ మీదకి వచ్చేసాము. ఇప్పుడు కాక మాత్రం అని చెప్పేసి రైట్ సర్కా అయితే మనకి మధురై తీసుకున్నాడు. మనం మధురై దిగిన తర్వాత ఒక మనం ఒక 7:30 గంట దిగుతాం మధురైలో. 7:30 గంట దిగిన తర్వాత మనకి 10:30 11:00 మనకి మళ్ళీ కన్యాకుమారికి ట్రైన్ ఉంది. మళ్ళీ రేపు పొద్దున కలిసా. అండ్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. అట్లనే చిన్న చిన్న లైక్లు కూడా మాత్రం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్.
విశ్రాంతం తీసుకునే అంత అదృష్టం అయితే లేదు. ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసి 11 o'clock ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. అందుకనే ఇప్పుడు అయితే దర్శనం ఏం వేసుకోలేము. జస్ట్ అయితే మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 kilometer అట్లా ఉంది. బై వాక్ అయితే వచ్చేసినాము. వచ్చి ఒకసారి చూడండి. అయితే గుడికి 4 ద్వారాలు ఉంటాయి అనమాట. 4 గోపురాలు ఉంటాయి. ఇది వెస్ట్ సైడ్, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ ఇట్లా 4 ఉంటాయి. అది స్పెషల్ అనమాట. తెలిసి కదా అందరికీ మధుర మీనాక్షి అని చెప్పేసి అందరు అంటూ ఉంటారు. రైట్, ఇట్లాంటి టెంపుల్స్ తిరుగుతూనే ఉంటా ఉండే రోజులు మాత్రం మీకు మంచి మంచి వ్యూస్ అయితే మంచి మంచి టెంపుల్స్ అయితే పరిచయం చేస్తూనే ఉంటా. సో కీప్ సపోర్టింగ్, డూ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్.